అది పాండిచ్చేరిలోని కారైకాల్. సరస్వతి జయపాల్ అనే దంపతుల కూతురు వినోదిని. ఈ పేరెంట్స్ కు ఒకే ఒక కూతురు కావడం వల్ల చాలా గారాభంగా పెంచుకున్నారు. స్కూల్ చదువు ముగిసిన తర్వాత కారైకాల్ లోని పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా ఇంజనీరింగ్ చదివింది. 2009లో కారైకాల్ లోనే ఉన్న కామరాజర్ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2012లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత చెన్నైలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. సైదాపేట అనే ప్రాంతంలో నివాసం ఉంటూ ఐటీ కంపెనీకి డ్యూటీకి వెళ్ళేది. ఇలా 5 నెలలు డ్యూటీ చేసిన తర్వాత దీపావళి పండుగ కోసం తన ఊరు కారైకాల్కు వచ్చింది. పేరెంట్స్ తో పండుగ జరుపుకున్న తర్వాత 14 నవంబర్ 2012 చెన్నైకి బయలుదేరింది. రాత్రి 10 గంటలకు ఒక బస్సులో టికెట్ బుక్ చేసుకుంది. ఆ రాత్రి బస్ కోసం తల్లిదండ్రులతో కలిసి బస్టాండ్కు వచ్చింది. వీళ్ళు రాత్రి బస్సు కోసం వెళ్తున్న టైంలో వేగంగా ఒక బైక్ వచ్చి వీరి ముందు ఆగింది. నాకు దక్కని నువ్వు ఇంకెవరికి దక్కకూడదంటూ ఒక యువకుడు వినోదిని ముందుకు వచ్చి నిలబడ్డాడు. తన చేతుల్లో దాచుకున్న యాసిడ్ బాటిల్ మూత తీశాడు. యాసిడ్ ను వినోదిని ముఖంపై గుప్పాడు. ఆ యాసిడ్ వినోదిని ముఖంపై పడింది. ఆ యాసిడ్ కొంచెం తన పక్కనున్న తన తండ్రి జయపాల్ పై కూడా పడింది. ఆ యాసిడ్ వినోదిని నోట్లో పడినప్పుడు నొప్పి భరించలేక ఉమ్మేసింది. అది తన ఆపోజిట్ లో ఉన్న ఆ యువకుడిపై కూడా పడింది. అతడు యాసిడ్ ను వినోదిని ముఖంపై గుప్పినప్పుడు కొంత అతని చేతులపై కూడా పడింది. ఆ నొప్పి భరించలేక అతడు తను వచ్చిన బైక్ పై తప్పించుకుని పారిపోయాడు. ముఖంపై పడిన యాసిడ్ వల్ల మంట తట్టుకోలేక వినోదిని కింద పడిపోయి విలవిలలాడింది. ఈ విషయం తెలిసి అక్కడున్న జనం గుమికూడారు. వెంటనే వినోదిని దగ్గరున్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేశారు. యాసిడ్ మంట తట్టుకోలేక వినోదిని కేకలు పెట్టింది. ఆమె ముఖమంతా రక్తపు మండలమైంది. కళ్ళపై పడిన యాసిడ్ వల్ల ఆమె చూపు కూడా కోల్పోయింది. ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండడం వల్ల వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లమని ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లిన తర్వాత పోలీసులు ఆమెను కలిశారు. తనపై యాసిడ్ పోసిందెవరో వారికి వినోదిని చెప్పింది. సాధారణంగా వంట చేసేటప్పుడు నూనె మీద పడినా లేదా వేడివేడిగా ఏదైనా తాగేటప్పుడు మీద పడినా ఆ కొంచెం వేడినే మనం తట్టుకోలేకపోతాం. అలాంటిది ముఖంపై యాసిడ్ పడినప్పుడు ఆమె ఎంత మంటను అనుభవించిందో ఒక్కసారి ఊహించుకుంటేనే ఒళ్ళు జరదరిస్తుంది. ఇంతకీ వినోదునిపై యాసిడ్ పోసిందెవరు? యాసిడ్ పోసిన యువకుడికి వినోదునికి సంబంధం ఏంటి? ఈ కేసులో ఆ యువకుడికి ఎలా శిక్ష పడిందనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2012లో ఇండియాను అదిరిపడేలా చేసిన ఒక క్రూరమైన సంఘటన గురించి ఈ వీడియోలో చూద్దాం. రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం. చాలామంది ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. అలాంటి వారు తప్పకుండా తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ కేసులో తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కారైకాల్ ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలో తనపై యాసిడ్ పోసిన ఆ యువకుడి పేరు సురేష్ అని పోలీసులకు వినోదిని చెప్పింది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే అంటే 15 నవంబర్ 2012 మధ్యాహ్నం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతని ముఖంపై చేతులపై గాయాలు ఉండడాన్ని పోలీసులు గమనించారు. అవి యాసిడ్ పడిన గాయాలలాగే అనిపించాయి. యాసిడ్ పోసిన బాటిల్, యాసిడ్ పోసిన టైంలో అతడు వేసుకున్న డ్రెస్సు, తప్పించుకోవడానికి ఉపయోగించిన బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాటిల్పై సురేష్ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించినప్పుడు నిజాలు చెప్పుకొచ్చాడు. వినోదిని ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో బస్సులో వెళ్లేటప్పుడు సురేష్ ఆమెను చూశాడు. అప్పటి నుంచి ఆమెను లవ్ చేసేవాడు. వినోదినితో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఆమె పట్టించుకోలేదు. ఒకరోజు తను ప్రేమిస్తున్నట్లు వినోదినికి చెప్పినప్పుడు ఆమె రిజెక్ట్ చేసింది. అయినా కూడా సురేష్ ఆమెను వెంబడిస్తూ లవ్ ప్రపోజ్ చేసేవాడు.
కానీ వినోద్ని తనను ప్రేమించట్లేదని చెప్పేది. ఇలాంటి క్రమంలో జనవరి 2012లో వినోద్ని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన సురేష్ నేను మీ కూతుర్ని లవ్ చేస్తున్నట్లు మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేదు. అయినప్పటికీ వినోదిని సురేష్ ఫాలో అవడం ఆపలేదు. కంటిన్యూగా అతడు లవ్ చేయమంటూ ఇబ్బంది పెట్టడం వల్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ కూడా చేశారు. అప్పుడు పోలీసులు సురేష్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచి హెచ్చరించి వదిలేశారు. అయినప్పటికీ అతడు వినోదిని ఫాలో అయ్యేవాడు. ఫైనల్ ఇయర్ చదువుతున్న క్రమంలో వినోదిని ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూనే ఇంకోవైపు ఉద్యోగం కోసం ప్రయత్నించేది. చదువు ముగిసిన తర్వాత తనకు సాఫ్ట్వేర్ కంపెనీలో పని దొరకడం వల్ల చెన్నైకి వెళ్ళింది. సురేష్ ఆమె ఫోన్ నంబర్ కనుక్కుని లవ్ చేయమంటూ మెసేజెస్ పెట్టేవాడు. కంటిన్యూగా తనను ఇబ్బంది పెట్టేవాడు. నన్ను ఇబ్బంది పెట్టొద్దని వినోదిని వేడుకునేది. కానీ ఇదేది పట్టించుకొని సురేష్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని నిన్ను ఇంకెవరికి దక్కకుండా చేస్తానని యాసిడ్ పోసేందుకు ప్లాన్ వేసుకున్నాడు. ఒక షాప్ కు వెళ్లి యాసిడ్ బాటిల్ను కొనుక్కున్నాడు. వినోదిని దీపావళికి ఇంటికి వచ్చిందన్న విషయం తెలుసుకుని ఆమె ముఖంపై ఈ యాసిడ్ చల్లాలని అనుకున్నాడు. తన స్నేహితుల సాయంతో తను ఎన్ని గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది, ఎక్కడికి చేరుకుంది అనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. సరిగ్గా 14 నవంబర్ 2012 రాత్రి 10 గంటల టైంలో వినోదిని ముఖంపై యాసిడ్ పోశాడు. పోలీసులు సురేష్ ను విచారించిన తర్వాత అన్ని ఆధారాలు సేకరించారు. యాసిడ్ పోసిన గాయాలతో కారైకాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వినోదిని అక్కడ సరైన పరికరాలు లేవని చెప్పి పాండిచ్చేరి జిప్మర్ హాస్పిటల్కు పంపించారు. అక్కడి నుంచి చెన్నైలోని కీల్పాకం గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించారు. మళ్ళీ అక్కడి నుంచి కీల్పాకంలోని ప్రైవేట్ హాస్పిటల్కు పంపించారు. ఇలాంటి క్రమంలోనే సురేష్కు వ్యతిరేకంగా పోలీసులు 30 జనవరి 2013 448 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. వినోదినికి గాయాలు ఇంకా ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఒక పత్రిక ఆమెను ఇంటర్వ్యూ చేసింది. తను కోలుకుని మళ్లీ ఉద్యోగం చేసి తన పేరెంట్స్ ను బాగా చూసుకోవాలని చెప్పింది. సురేష్ ను పెళ్లి చేసుకున్న అతనితో తాను సంతోషంగా ఉండలేనన్న ఉద్దేశంతోనే లవ్ ప్రపోజల్ ను తిరస్కరించానని చెప్పింది. అతనిపై నాకు అనువంత కూడా ఇష్టం లేదని చెప్పింది. ఇలాంటి సంఘటన ఇకపై ఎవరికీ జరగకూడదని, తను ఎంతటి కష్టాన్ని అనుభవించానో ఇకపై ఒక్క అమ్మాయి కూడా ఇలాంటి కష్టం అనుభవించకుండా చూడాలని చెప్పింది. వినోదిని ట్రీట్మెంట్ కోసం చాలా మంది ఆ టైంలో ముందుకు వచ్చారు. ఆర్థిక సాయం చేసి మెరుగైన ట్రీట్మెంట్ అందించడం కోసం సాయం చేశారు. ఆమెకు అయిన గాయాలు మానిపోకపోవడం వల్ల ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. తను ఈ గాయాల నుంచి కోలుకుని బతకాలని వినోదిని ఆశపడేది. మీకేం కాదని డాక్టర్లు కూడా ధైర్యం చెప్పారు. ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోకూడదనే ఉద్దేశంతోనే డాక్టర్లు అలా చెప్పారని ఆ టైంలో వినోదినికి తెలియదు. వినోదిని ఆరోగ్యం రోజు రోజుకు మరింత క్షీణించసాగింది. ఫిబ్రవరి 10, 2013 ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఆమెకు చికిత్స చేస్తున్నప్పుడు ఆమె శరీరం స్పందించలేదు. చివరకు ఫిబ్రవరి 12, 2013 వినోదిని కన్ను మూసింది. వినోదిని చనిపోవడం వల్ల ఈ కేసును హత్యాయత్నం కేసు నుంచి హత్య కేసుగా మార్చారు. వినోదిని ఎంత నరకవేదన అనుభవించిందో అంతే నరకవేదన సురేష్ కూడా అనుభవించేలా చేయాలని ప్రజలు ఆందోళనలు చేశారు. అతనికి ఉరిశిక్ష వేయాలంటూ రోడ్లపైకి వచ్చారు. ఆగస్టు 2013 సురేష్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వినోదిని తండ్రి జయపాలను కూడా గాయపరిచినందుకు గాను 4 ఏళ్ల జైలు శిక్ష, 1,00,000 అపరాధ రుసుము విధించారు. సురేష్ ఈ తీర్పుపై హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. సురేష్కు విధించిన శిక్ష సరైనదేనంటూ చెన్నై హైకోర్టు 2016 తీర్పిచ్చింది. ఈ కేసులో సురేష్ మాత్రమే పాల్గొనలేదని వినోదిని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. అతనికి అతని స్నేహితుడు కూడా సహకరించారని, వారిని వదిలేసి కేవలం సురేష్కు మాత్రమే శిక్ష వేశారని వాదించారు. వారికి కూడా శిక్ష వేయించాలని కోరారు. సురేష్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. వినోదిని ప్లేస్లో మనం ఉండుంటే ఎంత వేదన అనుభవించే వాళ్ళమో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంటుంది.
ప్రేమ అంటే మనం ప్రేమించే వాళ్ళు సుఖంగా సంతోషంగా జీవించాలని కోరుకోవడం, వారు దక్కనంత మాత్రాన వారి జీవితం అక్కడితో ఆగిపోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి తప్పు ఇంకొకరు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ కేసుపై ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.